ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండగా జేకేఆర్ గురువు గారి యూట్యూబ్ ఛానల్లో చూసామండి. ఆయన చెప్పిన విధంగా 3 నెలలు కోర్సు చేశాము, అంతా బాగుంది. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులన్నీ తీరాయి, మాకు సంతోషంగా ఉన్నాము. జేకేఆర్ గురువు గారికి నమస్కారం. నమశివాయ్, శ్రీమాత్రే నమః. మీ వ్యాపారంలో తరచూ నష్టాలు గనక వస్తున్నట్లయితే, 5 బుధవారములు గనక ఇలా చేశారు అంటే ఆ నష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు, అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు. మీరు చేయవలసిన క్రియ ఏమిటి అని అంటే, చక్కగా ఒక బుధవారం రోజున మీ వ్యాపార సంస్థలో ఉన్న మట్టిని తీసుకోండి, అలాగే ఒక రాగి నాణ్యాన్ని తీసుకోండి, లక్ష్మీ గవ్వలు 3 లేక 5 గవ్వలు తీసుకోండి, యాలకులు లవంగాయలు 2 తీసుకుని తమలపాకులో పెట్టుకుని మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకుని పారే కాలువ కానీ నది కానీ మీ దగ్గరలో ఎక్కడున్నప్పటికీ బుధవారం రోజున తీసుకువెళ్ళి ఆ నదిలో వదిలేయండి. ఆ తమలపాకులో పెట్టి వస్తువులన్నిటినీ వదిలి మనసులో నమస్కారం చేసుకుని మనకు సాక్షిభూతుడైన సూర్యభగవానుడి వైపు తిరిగి ఆ స్వామికి మీ సంకల్పాన్ని విన్నపించుకుని చక్కగా ఇంటికి రండి. ఆ రోజున ఉపవాసం ఉండండి, ఒంటిపూట భోజనం చేయండి. 9 సంవత్సరముల ఒక బాలికకి ఆ రోజున భోజనం పెట్టండి. పెట్టి చక్కగా ఆవిడికి గాజులు, ఆవిడ ఏ వస్తువులైతే ఆవిడకు ఉపయోగపడతాయో, చదువుకునే విద్యార్థి అయితే మరి చదువుకుంటానికి ఏదైతే ఉపయోగపడతాయో మన ఓపిక కొలది ఆవిడకి దక్షిణగా ఇవ్వండి. ఇచ్చి మనసులో సంకల్పం చేసుకోండి, సాక్షాత్తు అమ్మవారిగా భావించండి. ఆ రోజు నుంచి లక్ష్మీ కటాక్షం మనకి కలిగి తీరుతుంది. ఇట్లా ఒక 5 బుధవారాలో లేక 9 బుధవారంలో చేసిన ఎడల మనకి తరచూ ఈ నష్టాల నుంచి లాభాల బాటకి రాగలుగుతాం. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నప్పుడు మీ ప్రయత్న లోపం లేకుండా మీరు చేస్తూ ఆ దైవం యొక్క కృప కోసం ఇలాంటి చిన్న క్రియలు నమ్మకంతో ఆచరిస్తే ఈ 2 తోడయ్యి మనకి మంచి ఫలితాలని తెచ్చిపెడతాయి. కృష్ణార్జునులు కలిస్తే భారత యుద్ధం ఎలాగో, మీరు వ్యాపారంలో మానవ ప్రయత్నం చేస్తూ ఆ దైవం యొక్క అనుగ్రహం కోసం ఇలాంటి చిన్న క్రియ చేస్తే మీకు తప్పకుండా మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానమై లాభాల బాటలోకి వచ్చి తీరుతుంది. నమ్మకంతో చేసి చూడండి, దాని ఫలితం మహా అద్భుతంగా ఉంటుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.